సో సార్ ఇప్పుడు ఇది పర్సనల్ క్వశ్చన్ సార్, ఇప్పుడు వీళ్ళిద్దరిని కొంచెం క్లోజ్ గా అబ్జర్వ్ చేశారు కదా, మీ ప్రకారం రాజ్ తరుణ్ అండ్ శివాని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? పర్సనాలిటీస్ నాకు తెలిసి ఇక్కడ లవ్ అంటే తను చాలా కన్సర్న్డ్, తన మీద న్యూస్ వచ్చినా కూడా ఫ్యామిలీలో ఏమనుకుంటారు ఇవన్నీ బాగా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఐ థింక్ తను అరేంజ్డ్ కి వెళ్తారని అనుకుంటున్నాను. అంతే కదా, కాదు కనిపించే దాన్ని బట్టి ప్రపంచం ఎంత మోసపోతుంది అనడానికి ఉద్దేశం గారు అసలు పట్టించుకోరు, కన్సర్న్ లేదు రేపైన అన్న అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలన్నా నీ వల్ల ఇప్పుడు లవ్ మ్యారేజ్ లేదండి, నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా. హర్ష గారు పెళ్లి అవ్వదు కానీ నా పెళ్లి అయిపోయింది. అది మీరు అబ్జర్వ్ చేశారు కానీ మిమ్మల్ని అడుగుతున్నాను, వాట్ యు గైస్ ప్రిఫర్, వాట్ యు గైస్ వాంట్ ఇన్ లైఫ్? నేనైతే చేసుకోవద్దు అనుకుంటున్నా ప్రస్తుతానికి, బట్ లవ్ అన్న అరేంజ్ అని ఉంటది కదా, ఇట్లా చుట్టి సినిమా చోట్ల ఐ థింక్ చేసుకుంటే లవ్ ఏ అనిపిస్తుంది. అంటే ఐ డోంట్ వాంట్ టు మ్యారీ సమ్వన్ ఐ డోంట్ నో అట్ ఆల్, ఐ వాంట్ టు గెట్ టు నో అ పర్సన్ అండ్ దెన్ ఫస్ట్ ఈవిడ గురించి తెలియాలి, అది ఇంపార్టెంట్, అది కూడా పాయింట్. పాయింట్ చేసుకో.